ఓం శాంతి. తెలుగు మురళీ సారము. 3/7/2022. అవ్యక్త మురళి. రివైజ్డ్ డేట్ 10/1/1991. 4 సత్తాల బ్యాలెన్స్ ద్వారా తండ్రి సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. బాబా అంటున్నారు, ఈరోజు సర్వశక్తివంతుడైన బాప్దాదా తమ పిల్లలందరి విశేషమైన శక్తులను చూస్తున్నారు. ఈనాటి విశ్వంలో విశేషంగా 3 శక్తులు ఉన్నాయి. 1 ధర్మసత్తా, 2 రాజ్యసత్తా, 3 విజ్ఞానసత్తా. కానీ బ్రాహ్మణాత్మలైన మీలో 4 సత్తాలు ఉన్నాయి. మొదటి 3 సత్తాలైతే ఉండనే ఉన్నాయి. వాటితో పాటు 4వ సత్తా శ్రేష్ఠ కర్మల సత్తా. ఈనాటి విశ్వంలో ఈ 4వ సత్త యొక్క లోటు ఉంది. దీనినే శ్రేష్ఠ చరిత్ర యొక్క సత్తా అని అంటారు. ఈ 4 సత్తాల ద్వారా బ్రాహ్మణాత్మలైన మీరు తమ మరియు విశ్వం యొక్క కళ్యాణం చేస్తున్నారు. 4 సత్తాలు మాలో ఉన్నాయని మంచి రీతిలో తెలుసుకున్నారు. 4 ఉన్నాయా లేక కేవలం 1 ధర్మసత్తానే ఉందా? ధర్మసత్తా అనగా సదా శ్రేష్ఠ, సుఖమయమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించే కళ. దీనినే ధర్మము అనగా ధారణ అని అంటారు. రాజ్యసత్తా అనగా తమకు మరియు రాజ్యానికి, అనగా తమ కర్మ సహచరులకు తమ స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్సు ద్వారా సర్వప్రాప్తులు సంతుష్టత యొక్క అధికారాన్ని దాతగా అయ్యి అనుభవం చేయించడము. రాజు అనగా దాత. ప్రతి ఒక్కరి ద్వారా సంతుష్టత యొక్క వా వా రావాలి. ఇది యథార్థమైన రాజ్యసత్తా. కనుక రాజ్యసత్తా అనగా స్వయం నడుచుకోవటము మరియు ఇతరులను నడిపించే కళ. విజ్ఞానసత్తా అనగా విజ్ఞాన ద్వారా, సాధనాల ద్వారా ప్రత్యక్ష ఫలాన్ని అనుభూతి చేయించే కళ. శ్రేష్ఠ కర్మల సత్తా అనగా కర్మల వర్తమాన ఫలము, సంతోషాన్ని మరియు శక్తిని అనుభవం చేయటము, ఇంకా దానితో పాటు భవిష్య ఫలము జమ అయినట్లు అనుభూతి చేయటము. దీనిని అంటారు కర్మల ఖజానాల సంపన్నత యొక్క నశాలో ఉండే కళ. ఇప్పుడు ఆలోచించండి, ఈ 4 కళలు మీ జీవితంలో ఉన్నాయా? వరదానము. ఆత్మిక వృత్తి దృష్టి ద్వారా దుఃఖము యొక్క నామరూపాలను సమాప్తం చేసే సదా సుఖదాయి భవ. వివరణ. బ్రాహ్మణుల ప్రపంచము కూడా అతీతమైనది, అలాగే దృష్టి వృత్తి అన్నీ అతీతమైనవి. ఎవరైతే నడుస్తూ తిరుగుతూ ఆత్మిక దృష్టి, ఆత్మిక వృత్తిలో ఉంటారో వారి వద్ద దుఃఖము యొక్క నామరూపాలు ఉండలేవు. ఎందుకంటే శరీర భానము వలన దుఃఖము కలుగుతుంది. ఒకవేళ శరీర భానాన్ని మరచి ఆత్మిక స్వరూపంలో ఉన్నట్లయితే
సదా సుఖమే సుఖము ఉంటుంది. వారి సుఖమయ జీవితము సుఖదాయిగా అయిపోతుంది. వారు సదా సుఖమనే శయ్యపైన నుదిరిస్తారు మరియు సుఖస్వరూపులుగా ఉంటారు. స్లోగన్: స్వయాన్ని చూసుకోండి మరియు స్వయం యొక్క లోపాలను తొలగించండి, అప్పుడు భగవంతుని ప్రేమ లభిస్తుంది. ఓం శాంతి.